ఈ రోజు ఎందుకో చంపకనన్న చాలా ఆనందంగా ఉన్నాడు. కారణం నాకు తెలియదు రవి, మొత్తానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. గుండె అంటే ధైర్యం, నేనే ఎదుర్కొనగల తమ్ముళ్ళ వాడు. ఈ రోజు రాజు ఎప్పుడు చెప్తారన్నా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, వినండి. చెప్పానా చెప్పానా? వద్దు రాజు వద్దు. ఆ బాధ నా గుండెలోనే సమాధి కాని, ఆ బాధ నాతోనే అంతరించని, నాలాగా ఏ తమ్ముడు అనుభవించని బాధది. గుండెల్లో పొగ సెగలతో రగులుతున్న ఈ అగ్ని పర్వతం నాతోనే బ్రద్దలవని, మొఖంలో చిరునవ్వు దాచుకొని ఈ రాత మనిషి వెనుకున్న తీయని జ్ఞాపకాలు అలానే సుడులు తిరగదు రాజు. అవును, నా విజయ నన్ను మనిషిగా మనసున్నవాడిగా చేసి కలగలపారే గోదావరిలా పవిత్రమైన నా విజయ నాకుంది దూరమైన రోజు. అదే ఈ రోజు ఈ గుండెలో వెలసిన దేవత నడవాలని కలలు కన్న దేవత, తన జ్ఞాపకాలు నా ఒక్కడికే మిగిల్చి, జ్ఞాపకాలు నా ఒక్కడికే మిగిల్చి తిరిగి రాని లోకానికి వెళ్ళిన నా ఇంటి దేవత. అలా చివరి సారి ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పలేదు చేతులలో నిశ్చరబుద్ధున వారి విజయ. అంటే విజయ వచ్చేసారన్నా, అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్నా? విజయ ఎందుకు చంపబడింది, ఎలా చంపబడింది, అర్థమయ్యేలా చెప్పండి. వినండి, నా విజయను నిర్దాక్షిణ్యంగా పొడిచి పొడిచి చంపారు. ఈరోజు ఈరోజు వరకు పగ సగలతో రగులుతున్న ఆ అగ్ని పర్వతం నాలోనే దాచుకుంటూ ఆ నరహంతకుల కోసం రాత్రి పగలు వెంటాడు. అంటే విజయ అచ్చేదారా? ఎందుకు తమ్మబడిందో ఎలా చంపి, ఎందుకు తమ్మబడిందో ఎలా చంపారో అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను వినండి, అది మా కాలేజీ జీవితం. ఒకే కాలేజీలో చదువుకుంటున్నమే నేను ప్రేమించుకున్నాం. మా జంట కాలేజీ కాదర్శంగా ఉండాలని ఒకే కాలేజీలో చదువుకుంటున్న మీరు మీరు పేద కుటుంబంలో పుట్టి మంచి అభిరుచి ఆశయాలతో విజయను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మాయిగా జీవితం గడపాలనుకుని మా అమ్మానాలతో చెప్పాను. పెద్ద మనసు గల మా అమ్మానాన్న మా పెళ్లికి అంగీకరించారు. ఆ సంతోషమైన వార్త విజయతో చెప్పి వెంటనే రమ్మని, ఇంటికి రమ్మని చెప్పాను. వచ్చే దారిలో ఏం జరిగిందన్నా? వచ్చే దారిలో పెళ్లి వార్త విన్న నా విజయ సంతోషంతో నిండు ముత్తైదువుల పెళ్లి కూతుర్లు అలంకరించుకుని కాబోయే అత్తమామలు కలుసుకోవాలని ఎంతో ఆనందంతో వస్తున్న నా విజయను కొందరు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అతి ఘోరంగా అతి ఘోరంగా వసీలాలు. ఎక్కడ వాళ్ళని గుర్తుపడుతుందోనని నిర్దాక్షిణ్యంగా పొడిచి పొడిచి చంపారు. అన్నా
కొను ఊపిరితో చివరిసారైన నన్ను చూడాలని నెత్తురు ముద్దైన నా విజయాలను చేరి జరిగిందంత నాతో చెప్పి కళ్ళు మూసింది, విద్యతుల్లో కళ్ళు మూసింది. ఆ ఆటలు ఆనవాళ్ళు రవి, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించలేక ఏమి చేయలేని అభాగ్యుడని అయ్యాను. అందుకే విజయ మరణం నాలోని ఆశయాలను ఆశల్ని చెరిపివేసింది. విజయ మరణం నాకు జీవితం మీద ప్రేమని ప్రీతిని లేకుండా చేసింది. ఆ హంతకులెవరో తెలిసిన రోజున నాలోని రగిలే ప్రతీకారం వాళ్ళని అంతం చేస్తుంది. నాకు విషయం తెలియదు. హంతకుల ఆనవాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఆధారాలు నాకు చెప్పింది. కానీ వాళ్ళ పాళి ముత్యుహారం వాళ్ళలో వెంటాడుతుంది. నా ఒక్కడి కక్షితో నేను బ్రతకటం లేదు. అలాంటి వాళ్ళని సమూలంగా నాశనం చేయడం కోసమే నా జీవిత లక్ష్యం. ఈరోజు నుండి ఆందోళన కోసం మేము గాలిస్తాం. ఈ రాత్రికి హోటల్ ప్యారడైస్ లోని ఈ సిటీలోని గ్యాంగ్ లీడర్స్ అందరూ మీట్ అయిపోతున్నారు. అందులో కింగ్ కోబ్రా సమావేశం అవుతున్నారు. ముందుగా మీరు వెళ్ళి వాళ్ళతో తాగుతున్నట్టు నటించి వాడుతూ పాడుతూ ఆ రహస్యాన్ని ఛేదించండి. రేపు నేను ఈ సిటీలోని మాఫియా లీడర్ కింగ్ కోబ్రాని మీట్ అవ్వబోతున్నాను. వాడే రమ్మని నాకు స్వయంగా కబురు పంపాడు. మీరు మీ పనిలో జాగ్రత్తగా ఉండండి. ఆ టింకో పెద్ద జాబిలవన్నా వాడు నమ్మి చెప్పేకమన్నా రవి రాజు, ఈ జమదగ్ని వాడి బాబు చేత కూడా నాట్యం చేయించగల దమ్మున్నవాడు. మీరు జాగ్రత్త. ఓకే అన్నా.